ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శుభాభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, శ్రీనివాస్ గారు మాకు సొంత ఇల్లు కట్టుకునే అవకాశం కలగడం లేదు, ప్రయత్నం చేస్తున్నాము అవ్వడం లేదు, ఒక సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఐశ్వర్యం కావాలి, ధనం కావాలి అని చాలా వరకు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. వారందరి కోసం ఈ రోజున ఒక తేలికైన యంత్రం ఎలా తయారు చేసుకొని పెట్టి ఇంట్లో పెట్టి ఆరాధన చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలియజేస్తాను. ఈ యంత్రాన్ని ఎప్పుడు తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి చెప్తాను. దీనికి కావాల్సింది 3 చెట్లు ఆకులు కావాలి, ఆవుపాలు కావాలి, గోమూత్రం కావాలి. అందుట్లో మర్రి ఆకు, రావి ఆకు, అలాగే మేడి చెట్టు ఆకు, అలాగే ఒక వైట్ పేపర్, తెల్లటి పేపర్ కావాలి. అది కూడా మనం A4 తీసుకోవచ్చు, అంటే 12x12 తీసుకోవచ్చు, 8 అంగుళాలు తీసుకోవచ్చు, 4 అంగుళాలు తీసుకోవచ్చు, అంటే అటు 4 ఇటు 4 ఉండే అంగుళాలు, చిన్నదైనా పర్వాలేదు. ఎలాంటి ఈ సైజుకి నియమం లేదు, కానీ ఇది ఫ్రేమ్ చేసుకోవడానికి, పెట్టుకోవడానికి కావాలన్నమాట. ఇది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి చెప్తాను. అసలు ఈ ప్రయోగం చేయడం వల్ల మనకి కలిగే లాభం ఏంటి? మీరు ఈ ప్రయోగాన్ని మనస్ఫూర్తిగా, నమ్మకంగా, మీ మీద మీకు నమ్మకంగా మీరు చేస్తే మీకు ఖచ్చితంగా సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే మీకు ధనం, ఆగిపోయిన ధనం కానీ, రావాల్సిన ధనం కానీ, ఐశ్వర్యం అంటే అంతకుముందు మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాపర్టీ కొని దాన్ని సరిగ్గా రేట్ లేదు అనుకోవడమో, లేకపోతే ఉంటే వస్తువు కూడా అమ్ముతున్నప్పుడు రేట్ రాకపోవడమో, ఇలా జరుగుతూ ఉన్నా మీకు అవి మంచి రేట్ రావటం, మీకు అద్భుతమైన అవకాశాలు కలగటం జరుగుతుంది. ఈ ఆకుల్లో ఉన్న శక్తి, చేసే విధానం మనస్ఫూర్తిగా చేస్తే ఇది అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇది యంత్రం తయారు చేసుకోవాలి, పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి, ఫలితాలు వస్తాయి. చెప్పిన పదార్థంతోనే చేయండి, అంతకంటే మీ సొంత తెలివితేటలు ఉపయోగించి ఇంకొకటి చేస్తే, సబ్స్టిట్యూట్ చేస్తే అవదా అనే ఆలోచన మర్చిపోండి. తంత్రం అంటేనే ఆ పదార్థానికి, ఆ పదార్థంతో చేస్తేనే ఫలితం వస్తుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేసి చెప్తాను మీకు నేను. ముందు మనం ఈ ఉపాయానికి పేపర్ తీసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలంటే, ఇది ఈ ఉపాయాన్ని సోమవారం నాడు ఉదయం చేయాలి. ఏ సోమవారం చేయవచ్చు, నెలసరి ఉంటే మాత్రం చేయమాకండి, అలాగే చనిపోయిన వారు ఎవరన్నా ఉంటే చేయమాకండి, అలాగే గర్భిణీ స్త్రీలు ఈ ఆకులు కోయటం లాంటివి చేయకూడదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కోసుకొచ్చి చేసుకోవచ్చు, కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం చెట్లుకున్న ఆకులు కోసి చేయకూడదు, అది గర్భిణీతో ఉన్నవారు ఎవరైనా సరే. ఈ ఉపాయాన్ని సోమవారం మాత్రమే చేయాలి. ఇది ఎన్ని రోజులు చేయాలి, ఏ విధంగా చేయాలో చెప్తాను. ముందు ఇలా ఒక పేపర్ తీసుకోండి, మీరు ఆవు పాలు తీసుకోండి, పచ్చి ఆవు పాలు, కాచినవి కాదు, తీసుకొని సోమవారం ఉదయం మీ ఇంట్లో మీ దేవత అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారో అక్కడ కూర్చోండి, ఇలా ఆవు పాలు చిలకరించండి. తర్వాత గోమూత్రం, నేను ఆన్లైన్లో కొన్న గోమూత్రం చూపిస్తున్నాను, గోమూత్రం కనిపిస్తుంది కదా, ఈ గోమూత్రాన్ని తీసుకొని పేపర్ మీద కొంచెం చిలకరించాలి. దీన్ని ఏమంటారంటే శుద్ధి అంటారు. మనం యంత్రం రాసేటప్పుడు ఏదైనా సరే దానికి యంత్ర శుద్ధి ఉంటుంది, ఆ పదార్థాన్ని కూడా శుద్ధి చేయాలి. నేను చూపిస్తాను, కొద్దిగా నేను తీసుకున్నాను, ఇప్పుడు నేను ఈ పేపర్ మీద జల్లాను. మీరు అనగచ్చు, ఏంటంటే మాకు గోమూత్రం దొరకదండి సిటీలో ఉన్నవారు, ఇది అవైలబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి, అవైలబిలిటీ లేని వారి కోసం మరికొన్ని వీడియోలు నేను ముందు రోజుల్లో చేస్తాను, మీరేమీ వర్రీ అవ్వమాకండి. ఇప్పుడు మనం ఈ పేపర్ మీద చల్లాం. ఇప్పుడు ఆకులు చూస్తున్నారు కదా, రావి ఆకు, అలాగే మర్రి ఆకు, అలాగే ఇది ఔదుంబర్ అంటారు, మేడి చెట్టు ఆకు, ఈ 3 ఆకుల్ని మనం రసం తీసుకోవాలి. ఇలా పేపర్ పక్క పెడుతున్నాను, చక్కగా మడత పెట్టండి, కాడ తీస్తాను. ఇవి ఆకులు చాలా పొడి పొడిగా ఉంటాయి. ప్రాక్టికల్గా మీకు పసరు రావడం కష్టం, ఒక ఆకు 2 ఆకులు అని కాదు, ఎన్ని ఆకులైనా తెచ్చుకోవచ్చు పసరు రావడం కోసం. నేను జస్ట్ మీకు చూపించడానికి చేస్తున్నాను.
ఇప్పుడు మనం బాగా మడత పెట్టాం, చూస్తున్నారు కదా చాలా ఎక్కువ మడత పెట్టాలి, ఎందుకంటే ఆకులు మొత్తం కూడా చాలా ఇదిగా ఉంటాయి, డ్రైగా ఉంటాయి, పసరు రావటమే కాస్త కష్టంగా ఉంటుంది. పొడి పొడిగా అయిపోతూ ఉంటాయి. చూడండి పసరు కనిపిస్తుంది కదా, దీన్ని మనం బాగా నలపాలి. నేను ఒక ఆకు ఎందుకు చూపించానంటే యంత్రం రాయడానికి కోసం చూపించాను. ఇదిగోండి చూస్తారా పసరకారం, చూడండి. ఇప్పుడు నేను యంత్రం రాయడానికి ఈ పసరును ఉపయోగించాలి. ఎలా అంటే ఈ యంత్రం మీద మనం నాలుగు పక్కల బోర్డర్ వేసుకోవాలి, నాలుగు సంఖ్యలు ఉంటాయి, ఆ సంఖ్యల మీద ఏ విధంగా మంత్రజపం చేయాలో కూడా చెప్తాను మీకు నేను. ఇప్పుడు నేను చూడండి, నేను దీంతో ఈ పసరు కనిపించే సరిగ్గా చూడండి, ఫస్ట్ పైన గీత గీశాను. మీరు ఎక్కువ ఆకులు తెచ్చుకోండి, నేను ఒక ఆకు ఎందుకు తీసుకుంటే ఎక్కువ చూపించడానికి. తర్వాత నిలువు గీత గీశాను. అలాగే దీన్ని నాలుగు పక్కల ముందు బోర్డర్ గీశాను, తర్వాత మధ్యలో గీత. మీకు అనుమానం రావచ్చు, ఆవుపాలు చల్లాం కదండి, మూత్ర గోమూత్ర చల్లాం కదండి, ఆరిపోవాలని, ఆరిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూశారు కదా నాలుగు భాగాలు చేశాను. ఇప్పుడు ఫస్ట్ భాగంలో మనం మన చూపుడు వేలుతో ఏదైతే పసరు తీస్తున్నామో, నేను చూపుడు వేలుతో గీస్తున్నాను చూడండి, ఇది చేత్తో గీయాల్సిన యంత్రమే, దీంట్లో ఆరు నెంబర్ వేయండి. తర్వాత రెండో గడిలో నేను పసరు తీస్తూ రాస్తున్నాను, ఒకటి రాయండి. కనిపించాలా గురువు గారు అంటే కనిపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆకు పసరు కాబట్టి. నేను చూడండి నేను చేత్తో పక్క చేస్తున్నాను, ఎందుకంటే కెమెరా ముందు రెండు చేయడానికి వీలు కాదు కాబట్టి రాశాను కదా. తర్వాత ఆరు కింద తొమ్మిది రాయండి, తొమ్మిది తొమ్మిది. తర్వాత ఈ నాలుగో గడిలో ఎనిమిది రాయండి. చూశారు కదా ఆరు ఒకటి తొమ్మిది ఎనిమిది. మిత్రులారా స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు, చాలా పవర్ఫుల్ యంత్రం ఇది, మనం ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యంత్రం మీద రాసాము, ఎదుగోండి నా చేతులు కూడా చూడండి ఎలా ఉన్నాయో, కాబట్టి ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి పాలతో కూడా పని అయిపోయింది, ఈ యంత్రం మీద మనం ఫస్ట్ ఆరు మీద మన చూపుడు వేలు పెట్టి, ఇలా చూపుడు వేలు పెట్టి పూజామందిరంలోనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నోటిమిసారి అనుకోవాలి. మీరు జపమాల చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక రెండు నిమిషాల సేపు మనసులో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకోండి, మీకు నోటిని సార్లు ఆటోమేటిక్గా అయిపోతాయి. అలాగే తర్వాత ఒకటి మీద చేపెట్టండి, అదే చూపుడు వేలు. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ రెండో అంటే ఒకటి మీద పెట్టి అనుకోవాలి, అలా నోటిని సార్లు. తర్వాత తొమ్మిది అంకె మీద పెట్టాలి చూపుడు వేలే, ఓం శ్రీ విష్ణువే నమః నోటిమిసారి అనుకోవాలి, ఓం శ్రీ విష్ణువే నమః అని తొమ్మిదో నెంబర్ మీద పెట్టి అనుకోవాలి. తర్వాత ఎనిమిదో నెంబర్ మీద కూడా చూపుడు వేలే పెట్టి ఓం నమో నవనాదాయ నమః, ఓం నమో నవనాదాయ నమః అనే మంత్రాన్ని నోటిమిసారి అనుకోవాలి. మీరు ఇది సోమవారం నాడు ఉదయం చేయాలి, మీ పూజా మందిరంలో చేయాలి. ఇలా ఆకులు కూడా సోమవారం ఉదయమే తెచ్చుకోవాలి, మేడి ఆకు, మర్రి ఆకు, రావి చెట్టు ఆకు, ఇవి చాలా డ్రైనెస్గా ఉంటాయి, పసరు రాదు. కొంచెం ఎక్కువ ఆకులు తెచ్చుకొని తీసుకోవచ్చు. ఇలా యంత్రం పేపర్ మీద తయారు చేసుకోవాలి. అసలు మనకి ఏంటి లాభం ఈ మంత్ర జపం చేయడం వల్ల, ఏంటి లాభం దీనివల్ల, మనం ఇలా చేయటం వల్ల
భూత బాధలు తొలగిపోతాయి. తాంత్రిక ఉపయోగాలు మన మీద పనిచేయవు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి మామూలుగా ఏంటంటే మనకు ఒక సమస్య ఉంటుంది, ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం, వెళ్ళి ఏదేదో దొక్కుతాం, లోపలికి వస్తాం, అలాంటి సమస్య కూడా మన మీద పనిచేయదు. అలాగే మనం శివ జపం చేస్తున్నాం, విష్ణు జపం చేస్తున్నాం, అలాగే వాసుదేవ అంటున్నాం, ఎంతమంది దేవతలు మనం ఆహ్వానించాం, నవనాథులను కూడా ఆహ్వానించాం. ఈ జపం చేయడం వల్ల మనకేంటంటే సహజంగానే విష్ణు జపం చేయడం వల్ల సుఖ సంతోషాలు వస్తాయి, మనకి ప్రగతి అభివృద్ధి కలుగుతుంది, అలాగే గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. మనకి శివుడు జపం చేయడం వల్ల మనకి సుఖశాంతులు, అంటే మన మనసులో ఉండే రుగ్మతలన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ యంత్రానికి అద్భుతమైన శక్తి ఉందన్నమాట. మనం ఈ యంత్రాన్ని మనమే తయారు చేసుకున్నాం, ఎవరు వేరే వాళ్ళు తయారు చేయాల్సిన అవసరం లేదు. మనకు మనంగా తయారు చేసుకోవాలి. ఇంట్లో ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు. ఇందులో వేరే వేరే కాన్సెప్ట్స్ ఏమీ ఉండవు, కానీ నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు, అలాగే ఎవరైనా చనిపోయిన ఉన్నప్పుడు చేయకూడదు, అలాగే గర్భిణీ స్త్రీలు తయారు చేయకూడదు. ఈ మంత్రజపం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే చక్కగా ఇది ఇలా పెట్టుకొని ఆవు నీటితో దీపం వెలిగించి దీపం చూపించాలి, అలాగే ధూపం చూపించాలి. మీకు వీలైతే మీకు పాయసాన్ని, అన్న పాయసాన్ని బెల్లంతో చేసి తయారు చేస్తారు కదా, నైవేద్యంగా పెట్టండి, లేదంటే స్వీట్స్ నైవేద్యంగా పెట్టండి. ఏదీ లేదండి అనుకుంటే మాత్రం ఒక బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి ఈ యంత్రానికి. పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ రోజు సోమవారం నాడు ఉంచేయండి. మంగళవారం నాడు ఈ యంత్రాన్ని మీ ఇంట్లో ఉత్తరం వైపు గోడకి లేదా ఒక ఫ్రేమ్గా తయారు చేసుకునైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఫ్రేమ్ లేదంటే ఒక అట్ట ముక్క మీద, గట్టి అట్ట ముక్క మీద మీరు దీన్ని అంటించుకోవచ్చు. అంటించుకొని మీరు ఉత్తరం వైపు గోడ, మీ ఇంట్లో ఉత్తరం వైపు గోడకి తగిలించండి. తగిలించి ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసిన తర్వాత ఈ యంత్రానికి మీరు ధూపం చూపిస్తూ సాంబ్రాణి ధూపం చూపించండి. అంతకన్నా ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు బయటకు వెళ్తున్నప్పుడు, ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు యంత్రం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని మనస్ఫూర్తిగా నాకు ఈ పని కావాలి, సక్సెస్ కావాలని కోరుకొని బయటికి వెళ్ళండి. మీకు ఎదురుండదు. ఈ యంత్ర ఆరాధన వల్ల మీకు ఇల్లు, వాహన యోగ్యం, అలాగే ధనం, ఐశ్వర్య వృద్ధి కలుగుతాయి. కానీ అంటే ఈ మనం ఎప్పుడు గుర్తుంచుకోండి, పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే పనిచేస్తాయి. రెండవది, ఆకులు ముందు రోజు మాత్రమే కోసుకొని రాకూడదు, ఆ రోజు మాత్రమే కోసుకోవచ్చి యంత్రాన్ని చేసుకోవాలి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు అనుమానాలు రావచ్చు ఎప్పుడు మార్చుకోవాలని. ఈ యంత్రం మన జీవితకాలం ఉంచుకోవచ్చు. యంత్రం పాడైపోయింది అనుకున్నప్పుడు మాత్రం యంత్రాన్ని మార్చుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.